వెల్కమ్ టు హెల్త్ టైం. అనుకోని పరిస్థితులు, అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు, ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిన పరిస్థితులు. ఎందుకంటే ఆ పరిస్థితులను పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటాం. మరి ఈ లాక్డౌన్ టైంలో ఏం చేయాలి? అసలు ఈ కరోనా వైరస్ ఎందుకు ఇంత భిన్నంగా ఉంది? ఈ కరోనా వైరస్కి ప్రివెంటివ్ మెడిసిన్స్ అందరూ వాడచ్చా? వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది? ఈ వివరాలను అందించడానికి సిసిఎంబి సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథం గారు, డాక్టర్ షర్మిల, డాక్టర్ పద్మా వీరపనేని మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు దిస్. నమస్కారం. నమస్తే అండి. డాక్టర్ జగన్నాథం గారు, అంటే స్వైన్ ఫ్లూ వచ్చింది 2015లో రాజస్థాన్ గుజరాత్లో. ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 అబోవ్ పీపుల్ చనిపోయారు. ఆల్మోస్ట్ 33,000 పీపుల్ దాకా ఇన్ఫెక్ట్ అయ్యారు. అప్పుడు మనం ఇంతగా భయపడలేదు, ఇలాంటి లాక్డౌన్, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. మరి ఇప్పుడు ఈ వైరస్ గురించి ఎందుకు భయపడుతున్నాం? అంటే ఈ వైరస్ ఏమన్నా భిన్నమైందంటారా? ఈ వైరస్ మిగతా వైరస్లతో పోలిస్తే భిన్నమైనటువంటి వైరస్ అండి. ఎలాగంటే, జనరల్గా వైరస్లు ఈ మీరు చెప్పిన ఫ్లూ వైరస్సు, తర్వాత కోల్డ్ ద్వారా వచ్చేటువంటి కరోనా వైరస్లు, ఇవన్నీ ఆర్ఎన్ఏ బేస్డ్ వైరసెస్, డిఎన్ఏ బేస్డ్ వైరసెస్, ఆర్ఎన్ఏ బేస్డ్ వైరసెస్ ఉన్నాయి. ఇందులో ఉన్న ఆర్ఎన్ఏ కొంచెం పెద్ద సైజులో ఉంది ఆర్ఎన్ఏ. రెండవది, ఈ వైరస్లో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుంది. అది దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే ఏంటంటే, ఇంతవరకు వైరస్లు హాస్పిటల్స్లో చేసేటువంటి వారికి, హెల్త్ కేర్ వర్కర్స్కి కొంతవరకు వచ్చే మైనర్ ప్రమాదం ఉంది, కానీ ఇది కమ్యూనిటీస్లోకి డిస్ట్రిబ్యూట్ అయ్యి కమ్యూనిటీస్లోకి స్ప్రెడ్ చేసి, ఆ స్ప్రెడ్ కూడా ఎయిరోసాల్స్, ఎయిర్ ద్వారా కూడా వస్తుంది. ఈ రకమైనటువంటి స్ప్రెడ్ కాంటాక్ట్ తోటి వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి స్ప్రెడ్ ఇది. అందుకనే దీన్ని ఎపిడెమిక్ అన్నారు ఫస్ట్, మొట్టమొదటి స్టార్టింగ్ ఎపిడెమిక్ నుంచి దాని పరిస్థితి చూసి, దాని స్ప్రెడ్ విజృంభిస్తున్న పరిస్థితి గమనించి దాన్ని పాండమిక్గా గుర్తించారు. కాబట్టి ఇది చాలా ఉధృతమైనటువంటి వైరస్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వైరస్. మీరు చెప్పిన ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా అంటే వాటి మాత్రలు వేసుకుంటే ఆ మనిషితో తగ్గిపోతాయి. ఒకవాళ్ళు వస్తే పక్క వాళ్ళకి వస్తాయి, అంతకంటే రావు. ఇది అలా కదా, కమ్యూనిటీలకి చాలా మటుకు స్ప్రెడ్ అయ్యేటటువంటి వైరస్. అటువంటి ప్రమాదకరమైనటువంటి వైరస్ ఇది. ఓకే, మీరు ఇప్పుడు ఏరోసాల్ అన్నారు. అంటే ఈ మధ్య కొన్ని రోజులుగా వింటున్నాము, నాట్ ఓన్లీ డ్రాప్లెట్స్, ఎయిర్బోర్న్ అని కూడా అంటున్నారు, డబ్ల్యూహెచ్ఓ కూడా అంటుంది. అంటే ఏంటి, అంటే గాలి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించే రిస్క్ ఉందంటారా? గాలి ద్వారా వ్యాపించడం అంటే, అందుకనే దీనికి మనకి ఏం చెప్పారంటే సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పారు. ఈ వైరస్ భౌతిక లక్షణాలను కనుక గ్రహించినట్లయితే, వైరస్ తుమ్మిన, దగ్గిన, వచ్చినప్పుడు ఇది ఎంత దూరం ప్రయాణించగలుగుతుంది ఒక మనిషి నుంచి, అది వాళ్ళు గుర్తించి ఈ దూరం ఒక మీటర్గా నిర్ధారణ చేశారు. ఒక మీటర్ దూరం దాకా ఇది ప్రయాణించి, తర్వాత అది ఎక్కడ సర్ఫేస్ ఉందో ఆ సర్ఫేస్ మీద కిందకు వచ్చేస్తుంది. అంటే దానికి ఫ్లోస్ మూలంగా కిందకు వచ్చి, అది మా ఎర్త్ కావచ్చు, ఏదైనా సర్ఫేస్ కావచ్చు, కాగితం కావచ్చు, లేదా మనం ముట్టుకున్నటువంటివి కావచ్చు, వీటిలో ఎక్కడికైనా కానీ అంతవరకు ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వైరస్. అందుకని సోషల్ డిస్టెన్సింగ్, సైంటిఫిక్ రీజన్ ఫర్ సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ ఆ 1 మీటర్ దూరంలో కనుక ఉంటే ఇది ఒకవేళ అక్కడ దాకా వచ్చినా అది మనం చేరలేదు. కాబట్టి దీనికి సోషల్ డిస్టెన్సింగ్ అనేటువంటి విషయం చెప్పారు. అందుకని ఈ వైరస్ ఎయిర్ బ్రోన్ అంటే అంతవరకు మాత్రమే ప్రయాణం చేయగలదు. అది మన సేఫ్, 1.5 ఈజ్ కంప్లీట్లీ సేఫ్ డిస్టెన్స్. సేఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్. ఆ కమ్యూనికేషన్ ఆఫ్ చేయొచ్చు. ఓకే, మీరు సిసిఎంబి సైంటిస్ట్, మీరు ఒక సైంటిస్ట్గా చెప్పండి. అంటే ఇంతకుముందు మన ఇంత టెక్నాలజీ లేదు, ఇంత అవేర్నెస్ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, మనం ఎన్నో వైరస్లు, ఎన్నో పాండమిక్స్, ఎపిడమిక్స్ ఎదుర్కొన్నాం. అంటే ఇప్పుడు ఇది ఎదుర్కోవడానికి భయపడుతున్నావా? ఇంత ఎందుకు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి? ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం? అప్పటికి ఇప్పటికి ఏంటి, మనలో ఇంకా ఎలాంటి ఇది రావాలి? ఇది వైరస్ ఎదుర్కొనేటటువంటి దాంట్లో భయం కాదు, ఇది ఈ వైరస్లో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యతో వచ్చినటువంటి సమస్య ఇది. ఇప్పుడు ఈ వైరస్ను మనం గుర్తించాలన్నా, ఇది కొత్త వైరస్ అని తెలిసింది. దీన్ని పూర్తిగా కంప్లీట్ జీనోమ్ సీక్వెన్స్ చేశారు. 5-6 ల్యాబొరేటరీస్లో జీనోమ్ సీక్వెన్స్ చేసి కూడా ఇది 99% ఒకే రకంగా ఉందని చెప్పి వివిధ దేశాల నుంచి పబ్లికేషన్స్ వచ్చాయి. కాబట్టి జీనోమ్ సైజ్ ఒకే రకంగా ఉన్నా, ఇది మిగిలిన ఇంతకుముందు మీరు చెప్పినటువంటి సార్స్ వైరస్ ఉంది సార్, ఆ సార్స్కి రిలేటెడ్ వైరస్గా ఉంది కోవిడ్ వైరస్. అంటే ఈ రిలేటెడ్నెస్ ఉన్నప్పుడు, ఈ స్ట్రక్చర్ ఫంక్షన్ రిలేషన్షిప్స్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, మనం ఒక అణువు యొక్క నిర్మాణాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ అణువు యొక్క చర్యాత్మకతను పెంచగలిగేటువంటి శక్తి, చేసేటట్టుగా ఉండేటటువంటి శక్తి శాస్త్రవేత్తలకు ఉంది. అంటే ఒక న్యూక్లియోరిక్ యాక్సైడ్ తీసుకున్నా, ఒక ప్రోటీన్ తీసుకున్నా, ఒక యాంటీబ్యాక్టీరియల్ మాలిక్యూల్ తీసుకున్నా, ఇది ఎక్కువ యాక్టివిటీ దీనికి పెంచడం ఎలాగా అంటే, అందులో ఉండేటటువంటి ఎమినో యాసిడ్ల యొక్క నిర్మాణాన్ని మార్చి దీని శక్తిని, సామర్థ్యాన్ని పెంచగలిగేటువంటి శక్తి శాస్త్రవేత్తల్లో ఉంది. కాబట్టి ఇది సింథటిక్ వైరస్సా లేకపోతే న్యాచురల్గా ఎవాల్వ్ అయినటువంటి వైరస్సా, ఇంతవరకు మనం చెప్పగలిగే స్థితిలో లేము. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక
అమాంసాహారాలు అమ్మేటటువంటి ఒక మార్కెట్ నుంచి విజృంభించింది. మొట్టమొదట ఏమన్నారు, జంతువుల ద్వారా వ్యాపించింది అన్నారు, గబిలాల ద్వారా అన్నారు, పాముల ద్వారా అన్నారు, తర్వాత లేకపోతే వేరే ఇంకొక జంతువులు. ఈ జంతువులు ఆ వ్యాప్తి చెందడం కూడా రెండు ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయండి. ఆఫ్రికాలోను ఏషియాలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, చైనా లాంటి ప్రాంతాల్లో ఈ జంతువులను అమ్మే ప్రదేశాల్లో విభిన్న రకాలైనటువంటి జంతువులను ఒకచోట పెడతారు. అంటే ఇప్పుడు మీరు అడవిలో ఉన్నప్పుడు ఈ జంతువులన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి, దగ్గర దగ్గర ఉండవు. ఈ అమ్మే చోట ఎప్పుడైతే ఉంటుందో, ఇది సీ ఫుడ్స్ కావచ్చు, ఈ అడవి నుంచి జంతువులు కావచ్చు, పక్క పక్కనే పెట్టడం వల్ల ఆ జంతువుల్లో ఏదైనా ఒక జంతువులు ఈ వైరస్ ఉంటే ఆ పక్క జంతువుకి దానికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ జంతువు నుంచి వచ్చిందని చెప్పడానికి కాంట్రవర్సీ రావడానికి కారణం ఇది. వాళ్ళు జంతువులు జంతువులుగానే జీవితంగా ఉన్నటువంటి జంతువులనే తినడం, అలా ఉన్నప్పుడు ఈ వైరస్ కూడా యాక్టివ్ ఫార్మ్లో ఉంటుంది దాంట్లో. ఆ యాక్టివ్ ఫార్మ్లో ఉన్న ఫార్మ్ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో, వాళ్ళు కుక్ చేయకుండా అంటే వండకుండా తీసినటువంటి జంతువుని జంతువుపరంగా వాళ్ళు తినడం చేయడం చేశారు. రెండోది, ఇటువంటి మార్కెట్లో వీరు ఏ రకంగా పక్క పక్కన పెట్టి వాళ్ళు అమ్మకాలు చేశారో, ఈ అన్హైజీన్ కండిషన్స్, ఈ రకమైనటువంటి అమ్మకాలు జరిగినప్పుడు ఈ జంతువుల నుంచి మనుషులకు వచ్చినటువంటి వైరస్, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వైరస్ల కంటే కూడా ఇది జంతువుల నుంచి మనుషులకు వచ్చినటువంటి వైరస్. ఇంకొక ప్రశ్న, ఈ మనుషులు జంతువుల్లో ఉన్నప్పుడు యాక్టివిటీ లేని యాక్టివిటీ మనుషుల్లోకి ఉండగా వచ్చిందా? వచ్చి ఉండొచ్చు. జంతువులో ఈ రకమైనటువంటి సమస్య జంతువుకు లేకపోయి ఉండొచ్చు, కానీ మనుషులకు వచ్చిన తర్వాత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఏ యానిమల్ ఈ వైరస్తో ఎఫెక్ట్ అయినట్టు ఈ సింప్టమ్స్ చూసినట్టు మనం గమనించట్లేదు. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్. అంటే యానిమల్స్ నుంచి మనుషులకి వచ్చినవి అనేటువంటి ఒక సిద్ధాంతం దాని మూలంగానే వచ్చింది. గబిలాలని చెప్పారు, గబిలాలని చెప్పి ప్యాంగోలన్స్ నుంచి వచ్చిందన్నారు. అంటే ఈ యానిమల్స్ని కూడా పెట్టినట్టు మార్కెట్లో నేర్నట్టు పక్కపక్కన పెడుతున్నారు, పక్కపక్కన పెట్టి వాటికే కాదు వేరే జంతువులకు కూడా రావచ్చు. ఇంతకు మునుపు లోగడ మనం వైరస్లు వ్యాప్తి చెందిన విధానాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ వైరస్లు కోళ్ళ నుంచి వచ్చిన ఉన్నాయి, పందుల నుంచి వచ్చిన ఉన్నాయి, ఒంటెల నుంచి వచ్చిన ఉన్నాయి, గబిలాల నుంచి సార్స్ వైరస్, ఇంత మునుపు కూడా సార్స్ వైరస్ గబిలాల నుంచే వచ్చింది. కాబట్టి జంతువుల నుంచి వచ్చేటటువంటి వైరస్లు రావడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ వైరస్లు మనం నియంత్రించలేని వైరస్ స్థితిలోకి వచ్చాయి. అంతకుముందున్న వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మనుషులకు వచ్చేవి, దానికి సరిపడేటువంటి యంత్రాంగం ఉండేటువంటి దానికి వ్యాక్సిన్లో తయారు చేయడం ఇది చేశారు. ఈ కొత్తగా అంటే 1940 ఈ సంవత్సరాల్లో వచ్చినటువంటి వైరస్ల యొక్క చరిత్ర చూస్తే ఈ వైరస్లు జంతువుల నుంచి మనుషులకు వచ్చేటువంటి వైరస్ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. వీటిని కనుక మనం ఇప్పుడు సరిగ్గా గమనించి నియంత్రించకపోతే ఇటువంటి ఇంతకంటే దారుణమైనటువంటి వైరస్లు భవిష్యత్ కాలంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది సరైన సమయం. ఇది ఈ కరోనా వైరస్ ద్వారా మొత్తం ప్రపంచం అంతా కళ్ళు తెరిచింది. ఈ వైరస్ని ఎలా నియంత్రించాలనేటువంటి సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరూ కూడా దీని గురించి సరైనటువంటి పరిశోధన చేసి నిర్మాణాత్మకమైనటువంటి వీటితో రిజల్ట్స్ తోటి బయటకు రావాల్సిన సరైన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు 190 కంట్రీస్ ఎఫెక్టెడ్ అంటే మొత్తం అక్రాస్ ది గ్లోబ్ అంతా ఈ వైరస్ వణికిస్తుంది. డాక్టర్ పద్మా వీరపనేని గారు, ప్రొఫిలాక్టిక్గా అంటే గత కొన్ని రోజులుగా మనకి వినపడుతుంది హైడ్రాక్సిక్లోరోక్విన్, ఈ మెడిసిన్ వేసుకుంటే కరోనా రాకుండా నివారించవచ్చు, ఎవరికి వాళ్ళు ముందే వేసుకోవచ్చు అని. ఇది ఇవాళ మరీ ప్రూవెన్గా పేపర్ ఆర్టికల్స్ వచ్చాయి. అంటే ఈ మెడిసిన్ ఎవరికి వాళ్ళు కొనుక్కోవాలని చాలా తాపత్రయపడుతున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? సి, ఒకటి ఏంటంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ అండ్ క్లోరోక్విన్ అనేది ట్రీట్మెంట్లో ఎఫెక్టివ్గా ఉంది అన్న విషయాన్ని మనకి చాలా కంట్రీస్ నుంచి డేటా వచ్చేసింది దాని మీద ఆల్రెడీ. ఇంకా ఫర్దర్గా కూడా స్టడీస్ జరగబోతున్నాయి దాని మీద, అంటే లార్జ్ స్కేల్ స్టడీస్ జరగబోతున్నాయి. ఐసీఎంఆర్ వాళ్ళు నిన్న అఫీషియల్గా రికమెండ్ చేశారు ఇది మనకి. అది ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్ కూడా, నిన్నంతా వాట్సాప్లో కూడా అందరికీ వచ్చేసింది అది. దీనివల్ల ఏంటంటే ఒక ప్యానిక్ బయింగ్ లాగా మొదలవుతుంది, అంటే ప్రతి ఒక్కళ్ళు మేము రిస్క్లో ఉన్నాము, మేము ఇది వేసుకోవాలేమో అన్నట్టుగా. కానీ ఇండికేషన్స్ అనేవి చాలా క్లారిటీతో ఇచ్చారు. ఎప్పుడైతే ఆర్డర్ పాస్ చేశారో తనకి ఎవరు తీసుకోవాలి అనేది కూడా చాలా క్లారిటీతో ఇచ్చారు. ఒకటి ఏంటంటే కరోనా పాజిటివ్ వాళ్ళు కానీ, హై రిస్క్ పేషెంట్స్ వాళ్లతో వర్క్ చేసిన హెల్త్ కేర్ వర్కర్స్ కానివ్వండి, లేదు వాళ్లతో అసోసియేట్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లతో ఉన్న వాళ్ళకి వాళ్ళ వరకే తీసుకోవాలి అనేది ఇచ్చారు. డోస్ ఎంత తీసుకోవాలి, ఏ మోతాదులో తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, దాని మీద క్లారిటీగా రికమెండేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇది మామూలు వాళ్ళు ఎవరు తీసుకోలేరు. సో ద డాక్టర్స్ వాళ్ళ రిస్క్ ఏంటి, ఎవరికి ఎవరితో వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు అనేది చూసుకొని ఇస్తారు ప్రిస్క్రిప్షన్స్. జస్ట్ లైక్ దట్ ప్రతి ఒక్కళ్ళు తీసుకునే మెడిసిన్ కాదు.
ఒక్క మాట ఏంటంటే హైడ్రాక్సిక్లోరోక్విన్ కానివ్వండి, క్లోరోక్విన్ కానివ్వండి, మనం ట్రెడిషనల్గా బీన్ యూజింగ్ దీస్ మెడిసిన్స్ ఫర్ అదర్ కండిషన్స్, మలేరియాకి, అట్లాగే కొన్ని రుబెటలాజికల్ కండిషన్స్ లైక్ ఎస్ఎల్ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి కండిషన్స్కి మనం చాలా రోజుల నుంచి మెడిసిన్స్ వాడుతున్నాం. సో సేఫ్టీ ప్రొఫైల్ ఇస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ చాలా అఫోర్డబుల్ కూడా, వైడ్లీ అవైలబుల్ అండ్ అఫోర్డబుల్, చాలా చీపర్ కూడా మెడికేషన్ కాస్ట్ వైజ్గా. సో ఇది తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు ఎవరికైనా కూడా. 15 ఏళ్లలోపు వాళ్ళు తీసుకోకూడదు ఎలా అయినా కూడా, ఈవెన్ వాళ్ళు క్లోజ్గా రిస్క్ దీంట్లో ఉన్నా కూడా 15 ఏళ్లలోపు వాళ్ళు తీసుకోకూడదు. అలాగే పెద్ద వయసు వాళ్ళు, రెటినైటిస్ కానీ, రెటినోపతి కానీ, ఎవరన్నా ఐ కండిషన్స్ ఉన్నవాళ్ళు, అట్లాగే క్యూటీ ఇంటర్వెల్ ప్రొలాంగ్ అయ్యే మెడిసిన్స్ ఎవరన్నా వేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ కార్డియాలజిస్ట్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఈ మెడిసిన్. అంటే జనరల్గా క్యూటీ ఇంటర్వెల్ ప్రొలాంగేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంటే ప్రొలాంగ్డ్ యూస్ కనుక తీసుకుంటే క్లోరోక్విన్, అదొక సమస్య అవుతుంది వాళ్ళకి. ఇది అంత ప్రొలాంగ్డ్గా తీసుకునే ఇది కాదు, ఆ డోసెస్లో కూడా తీసుకోము, బట్ నెవర్ దిలెస్ కార్డియాలజిస్ట్కి అయితే ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, అంటే ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్, అది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే. యా, అది అండ్ ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు నిన్న రికమెండేషన్ వచ్చింది కానీ ప్రతి 2-3 రోజులకు ఒకసారి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డేటా, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కొలాబరేట్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు యాక్టివ్గా మారుస్తున్నారు రికమెండేషన్స్ కూడా. సో నిన్న వచ్చిందంటే అర్థం అది రేపు కూడా అదే ఉంటుందని కాదు, మోడిఫై అవ్వచ్చు. అంటే దే కుడ్ డూ అదర్ థింగ్స్ ఆల్సో. అట్లాగే ఐసీఎంఆర్ వాళ్ళు, దే ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ మ్యాథమెటికల్ మోడలింగ్ ద్వారా వాళ్ళు వాట్ ఈస్ ద బెస్ట్ కేస్ సినారియో, వాట్ ఈస్ ద వర్స్ట్ కేస్ సినారియో, ఎంతమంది అసలు ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ఎన్ని లక్షల మంది ఆర్ ఎంతమంది అసలు మన ఇండియన్ సొసైటీలో దీనికి గురి కాబోతున్నారు అనేది ఒక ఎస్టిమేట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళకున్న మెథడ్స్ ద్వారా. సో బహుశా ప్రెడిక్షన్ ఇస్ ట్యూస్డేకి వస్తుందని, రేపటికి వస్తుందని. సో అది వచ్చిన తర్వాత ఇంకా బెటర్గా ఐడియా ఉంటుంది మనకి. అంటే దట్ విల్ ప్రాబబ్లీ అలర్ట్ అస్ ఆల్సో, అంటే ఎన్ని హాస్పిటల్ బెడ్స్ అవసరం అవుతాయి, ఎంతమంది రఫ్గా వెంటిలేటర్స్ అవసరం పడవచ్చు. అంటే ఇట్ విల్ హెల్ప్ ది గవర్నమెంట్ ఆల్సో టు ప్రిపేర్ బెటర్ అండ్ ఆల్సో యాజ్ అ సొసైటీ మనం ఫైట్ చేయడానికి బెటర్గా ఒక ప్రిపరేషన్ డెఫినెట్లీ. డాక్టర్ షర్మిల గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఈ లాక్డౌన్ టైంలో అసలు ఎలా ఉండాలి, పబ్లిక్ కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి అవేర్నెస్తో ఉంటే మంచిది డిస్కస్ చేసే టైం. ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే మనం ఎదుర్కొనే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఈ COVID-19 పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ప్రెడ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, Stage 2 నుంచి Stage 3లోకి వెళ్ళే రిస్క్ ఏమన్నా ఉందా, ఈ విషయాలన్నీ డిస్కస్ చేస్తున్నాం సిసిఎంబి సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథం గారితో, డాక్టర్ షర్మిల గారితో, డాక్టర్ పద్మా వీరపనేని గారితో. డాక్టర్ షర్మిల గారు, నిన్నటి నుంచి లాక్డౌన్ కానీ పబ్లిక్ రోడ్డు మీదకి వస్తున్నారు, దానికోసం చాలా స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొచ్చారు, బట్ స్టిల్ ఇంకా బయట కనిపిస్తూనే ఉన్నారు, అసలు ఏంటి ఈ ఈ సందర్భంలో ఎలాంటి అవేర్నెస్ ఉంటే మంచిదంటారు? అవేర్నెస్ పెరగాలి, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ లాక్డౌన్ వల్ల ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, నేను ఇంట్లో కూర్చుంటే నేను ఒక గొప్ప బృహత్ కార్యం చేస్తున్నాను, ఎవరినో ఉద్ధరిస్తున్నాను అని అనుకుంటున్నారు. వెరీ సాడ్లీ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్ ఇట్. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. మీరు చేస్తోంది మీకోసమే, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ లాక్డౌన్ ఇంత డ్రాస్టిక్ మెజర్స్ ఎందుకు తీసుకున్నారు? మనకున్నది 300-400 మ్యాక్సిమం 500 కేసులే కదా అని చాలామందికి వస్తుంది. అయితే ద పొటెన్షియల్ టు ఎక్స్ప్లోడ్ తెలుసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్కూల్లో ఉన్నప్పుడు హిస్టరీ ఎందుకు చదివిస్తారు అని అనుమానం వచ్చేది చాలామందికి. హిస్టరీ ఎందుకు చదివిస్తారంటే మన పాస్ట్లో ఉన్న గొప్ప తెలుసుకోవటం ఒక్కటే కాదు, యూజువల్గా అది చెప్తారు పిల్లలకి, వీ హ్యావ్ టు నో అవర్ గ్లోరీ అని, వాట్ మిస్టేక్స్ వీ మేడ్, ఇవి తెలుసుకొని నెక్స్ట్ అవి రిపీట్ చేయకుండా ఉండటానికి. అండ్ సిమిలర్లీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది అబ్జర్వ్ చేస్తున్నాం, చైనాలో ఏమైంది, ఇటలీలో ఏమవుతుంది, యుఎస్లో ఏమవుతుంది. మీకు ఆ టైం జోన్ చెప్పాలి అని అంటే, చాలా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇటలీ వెనక యుఎస్ ఉంది, ఇటలీకి, ఇటలీలో జరిగే అన్నిటికీ యుఎస్కి 11-14 గ్యాప్ ఉంది, యుఎస్కి మనకి 11-14 గ్యాప్ ఉంది. యూజువల్గా ఇట్లానే వీఆర్ ఫాలోయింగ్ దెమ్, ఒక కంట్రీ ఇంకొక కంట్రీని ఫాలో అవుతుంది. అయితే మనం ఉన్న పొజిషన్లో మనకి రెండు పాత్స్ ఉన్నాయి, ఎయిదర్ వీ గో ద సింగపూర్ హాంకాంగ్ వే ఆర్ ద ఇటలీ వే, ఇంకా మనకి చాయిస్ ఉంది, కానీ చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ నో టైం ఉంది. ఈ టైంలో మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, చేతులు కడుక్కోవటం, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇండివిజువల్ ప్రొటెక్షన్ కోసం. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్, వీలైనంత మంది వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి,
వీలు అనేది దాని డెఫినేషన్ ఏంటంటే ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ డాక్టర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒక్క సెంటెన్స్లో చెప్పాలి అని అంటే వేరే వాళ్ళ ప్రాణం పోకుండా ఆపగలిగే పని చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నా లేదా వేరే వాళ్ళ ప్రాణాలని కాపాడే పరిస్థితుల్లో ఉన్నా ఈ రెండే ఉన్నాయి వీటికి ఐ మీన్ ఎక్సెప్షన్ ఈ రెండు పరిస్థితుల్లోనే స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ యు ఆర్ ఈదర్ సేవింగ్ సమ్ వన్ నాట్ టు లూజ్ దర్ లైఫ్ ఆర్ యు ఆర్ సేవింగ్ యువర్ ఓన్ లైఫ్ అండ్ ఏ క్రిటికల్ స్టేట్లో అంటే మీకు ఆహారం లేకపోయినా రిస్క్ లోంచి బయటికి తీసేవాళ్ళని ఆహారం లేకపోయినా అంటే కంప్లీట్గా స్టార్వేషన్లో ఉండి ఆహారం కోసం బయటకు వెళ్ళాలి లేదా ఇమ్మినెంట్ మెడికల్ ఎమర్జెన్సీ ఉంది దానికోసం బయటకు వెళ్ళాలి ఈ రెండే వాటిల్లో మీరు బయటకు వెళ్ళాలి ఇంట్లోంచి ఇది ఈ మ్యాగ్నిట్యూడ్ మీకు అర్థం కావాలంటే సింపుల్ ఒక ఫిగర్ కోట్ చేస్తాను 67 డేస్ పట్టింది ఫస్ట్ 1,00,000 కేసెస్ ఇన్ ద వరల్డ్ రావటానికి 11 డేస్లో 2,00,000 అయినాయి 4 డేస్లో 3,00,000 అయినాయి ప్లీజ్ రిమెంబర్ ద నెంబర్స్ ఎందుకంటే దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్ ఎంత ఫాస్ట్గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లోకి వెళ్ళాం మనం ఈ టైంలో ఇఫ్ వీ డోంట్ టేక్ రైట్ మెజర్స్ ఓన్లీ 1 మెజర్ స్టే అట్ హోమ్ ప్లీజ్ డాక్టర్ పద్మ గారు మన ఇండియా నంబర్స్ చూసినా లాస్ట్ 3 డేస్లో 250 కేసెస్ యాడ్ అయ్యాయి సో దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ హౌ ఫాస్ట్ ఇట్ స్ప్రెడ్డింగ్ అంటే ఫ్రమ్ 250 టు మనం కేసెస్ స్పైక్ వెళ్ళటానికి చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి మనకి సో ఈవెన్ తెలంగాణ చూసినా కూడా ఫస్ట్లో ఏమీ లేదు అనుకున్నాం ఇవాళ 30 దాటిపోయాయి మన కేసెస్ సో మన కంట్రీ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుని రిఫ్లెక్ట్ చేసుకున్నా కూడా మనకి కేసెస్ పెరుగుతున్నాయి బాగా డాక్టర్ జగన్నాథన్ గారు ఒక సైంటిస్ట్గా చెప్పండి దీంట్లో 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి మనకు అలాంటి స్ట్రెయిన్ కాదులే మన ఇండియాలో మన దేశంలో అంటే అంత డేంజరస్ డెత్స్ అంత పెరిగే స్ట్రెయిన్ అంత డేంజరస్ స్ట్రెయిన్ కాదు ఈ కోవిడ్-19లో ప్రాణాలు తీసుకునే స్ట్రెయిన్ వేరు వైరస్ అని అనుకుంటున్నారు దాంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందా దీంట్లో అటువంటి 2 రకాలు 3 రకాలు ఏం లేవండి ఈ వైరస్ భారతదేశంలో పుట్టింది కాదు ఈ వైరస్ సీక్వెన్స్ అది చేసింది వేరే వాళ్ళు ఇది వచ్చింది ప్రత్యేకించి చైనా వుహాన్ నగరం నుంచి ప్రపంచానికి వ్యాప్తి చెందింది కాబట్టి అది ఏదైతే వ్యాప్తి చెందిందో మన దేశానికి వచ్చింది క్యారియర్స్ ద్వారా వచ్చింది అంటే ఎవరైతే దీన్ని తీసుకొచ్చారో వాళ్ళ ద్వారా వచ్చింది మన దేశంలో వైరస్ పుట్టలేదు కాబట్టి ఈ వైరస్ వేరే రకంగా వైరస్ ఉండేటువంటి అవకాశం లేదు ఏ వైరస్ అయితే అక్కడ వచ్చిందో ఆ వైరస్సే ఇక్కడ కూడా స్ప్రెడ్ అదే వైరస్ ఎన్ని చోట్ల ఇది ఇంతేకాదు ఈ వైరస్ని 4-5 దేశాల్లో సీక్వెన్స్ చేసి చూశారు కంప్లీట్ జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడు 99.96% ఒకటే వైరస్ అనేటువంటి విషయం స్పష్టంగా తెలిసింది సార్స్కి రిలేటెడ్ వైరస్ కరోనా వైరస్ వాటి కంటే భిన్నమైనటువంటిది దానికంటే డేంజరస్ ఈ 3 విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వైరస్ అంత ప్రాణాంతకం కాదని ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు 2 వైరస్లు అనేటువంటి ఏవి లేవు ఒకటి 2 న్యూక్లియోటైడ్స్ ఏదైనా చేంజ్ ఉన్నంత మాత్రం చేత అది కొత్త వైరస్ కింద చెప్పడానికి వీలు లేదు అంత సీక్వెన్స్లు చేసి ప్రతిదీ చేసిన వాళ్ళు లేరు అన్ని వైరస్లను సీక్వెన్స్ చేయరు కదా అది గుర్తించడమే కష్టమవుతున్న పరిస్థితుల్లో కంప్లీట్ జీనోమ్ సీక్వెన్స్ ఎవరు చేస్తారు చేయరు ఆ కంప్లీట్ జీనోమ్ సీక్వెన్స్ చేసి గుర్తించినటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కరోనా వైరస్లే అని స్పష్టంగా తేలింది కాబట్టి ఆ స్పష్టంగా తేలిన ఎవరైతే క్యారియర్స్ మన దేశంలోకి తీసుకువచ్చారో వాళ్ళు ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యింది తెచ్చింది 2 1 వచ్చింది ఈ 3 మీరు లింక్ కుదిరిస్తే ఈ వైరస్ 1 2 రకాలుగా ఉండడానికి వీల్లేదు మీరు మాట్లాడే 2వ కరోనా వైరస్ ఏంటంటే ఇంతకుముందు రంపా జ్వరం వచ్చేవి అది కూడా కరోనా వైరస్సే కానీ అంత ప్రాణాంతకమైనటువంటి కరోనా వైరస్ కాదు ఇది వాటి కంటే భిన్నమైనటువంటి వైరస్ ఇది అంటువ్యాధి ఆ వైరస్ అది కూడా 1-2 వ్యాధి అంటే పక్క వాళ్ళకి వస్తుంది కానీ అంత ప్రమాదకరమైనటువంటిది కాదు ఇది ఏరోసాల్స్లో కూడా అంటే ఎయిర్లో కూడా ఆ యాక్టివ్ ఫార్మ్లో ఉండగలిగినటువంటి వైరస్ ఇది కాబట్టి ఇది బయటకు వచ్చిన తర్వాత దీని లైఫ్ ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు యాక్టివ్గా ఉంటుంది ఇవన్నీ ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు అది ఎప్పటిదాకైతే సోషల్ డిస్టెన్సింగ్లో ఎలా చెప్పామో అది ఒక సర్ఫేస్ మీద పడితే ఎంతసేపు ఉంటుంది ఇది ఎంతకాలం జీవితంగా ఉంటుంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వైరస్లో భిన్నమైనటువంటి విషయం ఏమీ లేదు వచ్చినటువంటి వైరస్ ప్రాణాంతకమైందే దాంట్లో ఉన్న ఐసోఫామ్ దీన్ని మీరు అన్నారు 1-2 ఇటువంటి ఏమైనా అంటే ఐసోఫామ్స్ అంటారు అలాంటి వాటిని అంటే నిర్మాణంలో ఏదో 1-2 న్యూక్లియోటైడ్స్ తేడా ఉండడం ఏదో ఉంటుంది తప్ప యాక్టివిటీ వచ్చేటప్పటికి యాక్టివిటీ సమానంగానే ఉంటుంది మనం ఇందులో గుర్తించాల్సి ఏంటంటే వైరస్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇది పరాన్నజీవి అంటే వైరస్ ఇప్పుడు ఈ టేబుల్ మీద పడింది అనుకోండి టేబుల్ మీద పడితే అది మల్టిప్లై కాలేదు ఒక ప్లాస్టిక్ సర్ఫేస్ మీద పడ్డా ఒక కాగితం మీద పడ్డా ఒక బట్ట మీద పడ్డా అది మల్టిప్లై కాదు అలాగే ఉంటుంది
అందుకని అలా ఉన్న వాటిని మనం దూరంగా ఉంచి వాటిని ఎలా చేయాలి, మనకి ప్రచార మాధ్యమంలోనూ వాటిలోనూ చెబుతున్నటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే సరిపోతుంది. అది ఎప్పుడైతే మన శరీరాన్ని తాకిందో, శరీరాన్ని తాకినప్పుడు లోపలికి ఇంటిగ్రేట్ అవుతుంది. అది ఇంటిగ్రేట్ అయ్యే మెకానిజము, ఇంటిగ్రేట్ అయిన తర్వాత అక్కడ మల్టిప్లై అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉండేటటువంటి డిఎన్ఏ మెషినరీని, ఈ ట్రాన్స్క్రిప్షన్ మెషినరీ ఏదైతే ఉంటుందో ఆ మెషినరీని ఇది టేక్ ఓవర్ చేస్తుంది. మన శరీరంలో తయారు చేయాల్సినటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నిలుపుదల చేసి దీని ప్రోటీన్ని, దీని న్యూక్లిక్ యాసిడ్స్ని పెంచుకుంటూ పోతుంది. అదే టైటర్ అంటారు దాన్ని. అంటే ఇది ఏం చేస్తుంది, ఈ మెషినరీ మన శరీరంలో ఉన్న మెషినరీ మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రోటీన్లు, మనకు సంబంధించినటువంటి లిపిడ్స్ ఇలాంటి వాటిని తయారు చేస్తూ ఉంటుంది. ఈ వైరస్ ఎప్పుడైతే వెళ్ళి మన జీన్స్ మీద కూర్చుందో అప్రాప్రియేట్ లొకేషన్లో, అప్పుడు ఈ వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏ డిఎన్ఏ అది రెప్లికేట్ అవుతుంది. అది రెప్లికేట్ అయ్యి దాని ప్రోటీన్ని దాని దీన్ని తయారు చేసి ఈ వైరస్ మాలిక్యూల్స్ని పెంచుకుంటూ పోతుంది. అంటే ఇది ఈ మెషినరీని కంట్రోల్లోకి తీసుకుంటుంది. అప్పుడు ఇది ఈ కంట్రోల్లో తీసుకుంటే సాధారణ పరిస్థితుల్లో ప్రారంభ దశలో మీకు ఏ రకమైన సిమ్టమ్స్, 10-15 నెంబర్ తక్కువగా ఉన్నంతసేపు మీకు ఇది కనిపించకపోవచ్చు. ఎప్పుడైతే దీని సంఖ్య ఒక క్రిటికల్ నెంబర్ దాటిందో, ఇది వ్యక్తిగతం, ఒక్కొక్క ఇండివిజువల్ జెనెటిక్ మేకప్ని బట్టి కొంతమందికి ఎర్లీగా సిమ్టమ్ కనిపించవచ్చు, కొంతమందికి కొంచెం లేట్గా కనిపించవచ్చు. వాళ్ళకున్న రోగ నిరోధక శక్తిని బట్టి, దీన్ని ఇమ్యూనిటీ అంటారు, వాళ్ళకున్న ఇమ్యూనిటీని బట్టి కొంతమందికి తొందరగా కనిపించవచ్చు, కొంతమంది 14 రోజుల్లో కనిపించవచ్చు. అది వాళ్ళ దాన్ని ఎంతవరకు తట్టుకోగలరు అన్న దాన్ని బట్టి, ఆ రోగ నిరోధక శక్తిని బట్టి ఇది మారుతుంది. కాబట్టి వైరస్ ఏదైతే వాళ్ళు చెప్పారో, ఈ వైరస్ ఇక్కడికి వచ్చినటువంటిది ప్రాణాంతకమైన వైరస్, మనం చెప్తున్నటువంటి ఏవైతే ప్రచార మాధ్యమం అనుకున్న అటువంటి స్వభావం ఉండడానికి ఏ రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. ఇప్పటికే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు చెబుతున్నటువంటి విషయాలను తూచా తప్పకుండా పాటించడం, డాక్టర్ల సూచనల్ని సలహాలని తూచా తప్పకుండా పాటించడం ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సినటువంటి పని ఎవరైనా సరే. డాక్టర్ పద్మా గారు, అంటే షర్మిల గారు చెప్పారు అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది అని, అంటే ఆల్రెడీ చేప కింద నీరులాగా విస్తరిస్తుంది, సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిందని కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఏంటి దీంట్లో, అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది? ఐ థింక్ ఇట్స్ అప్ టు ద గవర్నమెంట్ టు డిక్లేర్ అండి వెదర్ ఇట్స్ అఫీషియల్లీ ఎంటర్డ్ ద థర్డ్ స్టేజ్ ఆర్ నాట్. టెక్నికలీ తెలంగాణలో అయితే సెకండ్ స్టేజ్లోనే ఉన్నాం ఇంకా, బట్ కొత్త కొత్త కేసెస్ సోర్స్ బట్టి చెప్పగలుగుతాం అది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయిందా లేదా అని. ఇప్పటికైతే ఇండియాలో మనకి వచ్చిన కొన్ని కేసెస్లో వీఆర్ అనేబుల్ టు, కొన్ని కేసెస్లో వాళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది క్లారిటీ లేదు. సో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయిందేమో అని ఒక అనుమానం ఉంది, కాకపోతే నిర్ధారణ అయితే మటుకు ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది సైంటిఫిక్ కమ్యూనిటీ అండ్ ఫ్రమ్ ది యూనో వచ్చిన వాళ్ళకి, వాళ్ళ రిలేటివ్స్ కాకుండా సమ్ అదర్ పర్సన్. అంటే లేటెస్ట్ గా జస్ట్ ఒక యంగ్స్టర్ కి అంటే ఇలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా కరోనా పాజిటివ్ వచ్చింది. అవును, అంటే పూనాలో కూడా ఒక లేడీకి అలా వచ్చింది. అంటే వాళ్ళకి ఎలాంటి కాంటాక్ట్ లేదు, అంటే కొంచెం డేంజరస్ ఇండికేషన్ అనుకోవచ్చు. లేకపోవటం అని అంటే కాంటాక్ట్ లేకపోవటం కాదు, మనం ట్రేస్ చేయలేకపోతున్నాం. ట్రేస్ చేయలేకపోతే కాంటాక్ట్ లేకుండా ఉండదు. అది ఆ థర్డ్ స్టేజ్ లో ఏమవుతుందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు క్లియర్ కట్, వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు వచ్చారు వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ వీళ్ళకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు స్టేజ్ 2. స్టేజ్ 3 ఏంటంటే ఎవరినైనా ఇలాంటి వాళ్ళని, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్లో మనము బయట నుంచి వచ్చిన వాళ్ళని కానీ వాళ్ళని ఎక్స్పోజ్ అయిన వాళ్ళని కానీ మనం పట్టుకుని ఉండకపోతే, వాళ్ళు కమ్యూనిటీలో తిరిగి ఉంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేసి ఇలా థర్డ్ స్టేజ్లోకి తీసుకెళ్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి డాక్టర్ షర్మిల గారు. ఒకవేళ మనం నెగ్లిజెంట్గా ఉంటే ఇటలీ లాంటి పరిస్థితులు ఏమైనా తలెత్తే రిస్క్ ఉంటుందా? ఇటలీ కానీ యూకే కానీ సేమ్ వర్జ్లో ఉన్నాయి, అసలు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి డిస్కస్ చేద్దాం. చేస్తుంది మనందరినీ వణికిస్తుంది, మరి మనం ఏం చేయాలి? ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం సిసిఎంబి సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథం గారిని, డాక్టర్ షర్మిల గారిని, డాక్టర్ పద్మ వీరపనేని గారిని. షర్మిల గారు, అంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్ అనుకుంటున్నాము మరి కొంచెం స్ప్రెడ్ అవుతున్నట్టుగా భయంకరంగా మనకు తెలుస్తుంది. ఒకవేళ నెగ్లిజెంట్గా ఉంటే ఇతర దేశాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకసారి మీరు ఆ విషయాలు ఏమైనా చెప్పగలరా? సి ఆల్రెడీ మనకి మన ముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రెండు రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గ్రాఫ్స్ చూస్తే ప్లాటు అయిన గ్రాఫ్స్, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గి డెత్స్ తగ్గి, ఈ గ్రాఫ్ ఏం చూపిస్తుందంటే మనం గనక కరెక్ట్గా సరైన టైంలో కరెక్ట్ మెజర్స్ తీసుకుంటే ఆ గ్రీన్ కలర్ ఈజ్ నంబర్ ఆఫ్ కేసెస్ దట్ వీ కెన్ ట్రీట్, ఆ వైలెట్ కలర్ షోస్ హౌ మెనీ పీపుల్ వీ మైట్ నాట్ బీ ఏబుల్ టు హెల్ప్. అలా స్టీప్గా పైకి రైజ్ అయితే ఒక రకంగా, మెల్లగా పెరుగుతున్న కేసుల మూలంగా ఇంకొక రకంగా.
దీని ఫ్లాటనింగ్ ఆఫ్ ద కర్వ్ అంటాము. ఈ గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే నంబర్ ఆఫ్ కేసెస్ అట్ ఏ టైమ్ ఎక్స్ప్లోర్డ్ అవ్వకుండా ఆపగలిగితే అవుట్కమ్ బెటర్ అవుతుంది, అవుట్కమ్ బెటర్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేయాలి? యాక్చువల్గా ఇందాక సార్ చెప్తున్నారు ఏంటంటే ఇది కేస్ ఫెటాలిటీతో కంప్లీట్గా ముడిపడి ఉన్నది కూడా కాదు. అవుట్కమ్ ఏంటంటే కేస్ ఇప్పుడు మామూలుగా మనకున్న డేటా తోటి 100 మందికి ఈ జబ్బు వస్తే 80-85% మైల్డ్గా ఉంటారు, లేదా అసలు ఏ రకమైన సిమ్టమ్స్ కూడా ఉండవు. మరి జస్ట్ 100 మందిలో 15 నుంచి 20 మందికే హాస్పిటలైజేషన్ అవసరం పడచ్చు. దాంట్లో 2.5% మాత్రమే వెంటిలేటర్స్ అవసరం పడతాయి. మరి ఇలా ఉంటే గనక ఫిగర్స్ మనందరికీ ఎందుకు భయం పడాలి? ఉన్నవి 500 కేసులే కదా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి చాలా మందికి. దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు మనకున్న డేటా ఇది, ఇట్స్ నాట్ రియాలిటీ, దిస్ ఈజ్ ఓన్లీ డేటా. ఇది 500 కేసులు. కానీ ఒకసారి గనక మనకి టెస్టింగ్ సరిగ్గా లేకపోవటం మూలాన్ని కానీ లేకపోతే ఎక్స్పోనెన్షియల్ ఫేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న మన కంట్రీలో ఇది హైలీ కంటేజియస్ వైరస్. దీంతో ఉన్న ప్రాబ్లము ఎంతమందిని చంపుతుంది అని కాదు, ఎంతమందికి ఎంత టైంలో, డబ్లింగ్ టైం, ఎంతమందికి ఎంత టైంలో స్ప్రెడ్ అవ్వగలదు అని. ముందున్న వైరస్లు అన్నిటికంటే కూడా ఇది ప్రతి పర్సన్ నుంచి ఎంతమంది పీపుల్కి స్ప్రెడ్ అవ్వగలదు అనే నెంబర్ ఉంటుంది, ఆరో నెంబర్ అంటాం, అది హై ది ఈ వైరస్కి. సో దీని మూలన ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా మల్టిప్లై అయిపోతాయి షార్ట్ టైంలో. అప్పుడేమవుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ నీడింగ్ హాస్పిటలైజేషన్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ తెలవాలి. 1000 మంది మనుషులకి మన కంట్రీలో, మన కంట్రీ స్టాట్స్ చెప్తున్నాను, 1000 మంది పేషెంట్స్ ఉంటే మనకి హాస్పిటల్ బెడ్స్ 0.7 ఉన్నాయి. యాజ్ అగెయిన్స్ట్ ఇటలీ 3.4, చైనా 4.2, ఫ్రాన్స్ 6.5, సౌత్ కొరియా 11.5 బెడ్స్ ఉన్నాయి ఫర్ ఎవ్రీ 1000. సో ఇలా ఉంటే కూడా దే కుడ్ నాట్ హ్యాండిల్ ఇట్. మనకు ఉన్నది 0.7. సో ఈ ఇట్లాంటి నంబర్స్లో మన లైట్ తీసుకోవటానికి అసలు దేర్ ఇస్ నో స్కోప్. డాక్టర్ పద్మ వీరపనేని గారు, డాక్టర్ షర్మిల గారు చెప్తున్నట్టుగా మనం నెగ్లిజెంట్గా ఉంటే మన ప్రిపరేషన్స్ అసలు ఏ మూలకి రావంటున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ అండి, 100% ఐ అగ్రీ విత్ దట్ నంబర్స్ అండ్ వాట్ షీ సెడ్. ఇంకోటి కూడా ఏంటంటే ఒక్కసారిగా ఓవర్వెల్మ్ అయింది అనుకోండి, ఇప్పుడు హాస్పిటల్ సిస్టమ్ అన్ని సిస్టమ్స్ అన్ని ఓవర్వెల్మ్ అయినప్పుడు మీకు నాట్ జస్ట్ ద బెడ్స్, ఐసోలేషన్ బెడ్స్ వీళ్ళని మామూలుగా కూడా పెట్టాలనుకుండదు, ఐసోలేషన్ బెడ్స్ కావాలి వీళ్ళకి. ఐసోలేషన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి పెద్దగా ఉండవు మనకి. అదే కాకుండా వెంటిలేటర్స్, ఇంకా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఎనీథింగ్, ఎవ్రీథింగ్ అంతా, స్టాఫ్ కానివ్వండి, అన్ని విధాలుగా ప్రాబ్లం అవుతుంది సమస్య. సో దీన్ని మనం నివారణే మెయిన్ ఇదన్నమాట. వచ్చిన తర్వాత ఏంటా అనేది మనం ఊహించలేము, చాలా భయానకంగా ఉంటుంది. మనం ఆ స్టేజ్కి వెళ్ళకూడదని ఇంత స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటున్నారు. ఈ ట్రీట్మెంట్కి చాలా ఇంపార్టెంట్ వాళ్ళ బ్రెత్లెస్నెస్ అవి ఎక్కువ, అంటే లక్కిలీ అనే ఎక్కువ పర్సెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ ఫేజ్ అండి, వేర్ దే నీడ్. 2.5-5% ఇట్ డిపెండ్స్. కానీ అగైన్ ఏంటంటే మనకి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కానీ తెలియదు యాక్చువల్ నంబర్స్ ఏముంటాయని. ఇప్పుడున్న అవైలబుల్ దీన్ని బట్టి వీఆర్ ప్రెడిక్టింగ్ దట్ ఫ్రమ్ 2.5-5% వెంటిలేటర్స్ అవసరం పడతాయేమని. బట్ తెలియదు మనకి సివియరిటీ బట్టి, అప్పుడున్న దీన్ని బట్టి ఎలా ఉంటుందో తెలియదు ఎన్ని అవసరం అవుతాయని. అన్ని వెంటిలేటర్స్ మనకి లేవు, అన్ని ఐసోలేషన్ బెడ్స్ లేవు, అంత స్టాఫ్ లేరు, అంత స్పెషలిస్ట్ లేరు, ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో వన్స్ ద నంబర్స్ ఎక్స్ప్లోర్డ్ అప్పుడు ఆల్ సిస్టమ్స్, పర్సనల్, ఎవ్రీథింగ్, అందరూ ఓవర్వెల్మ్ అయిపోతారు. సో ఆ పరిస్థితి రాకూడదు. వన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఇటలీలో జరుగుతోంది ఏంటంటే 8-10% ఆఫ్ ద డెత్స్ ఆర్ అమంగ్ హెల్త్ కేర్ పర్సనల్. ఓవర్వెల్మ్ అయిన తర్వాత మనకి లీనియర్గా ఉండదు అవుట్కమ్. అంటే ఇప్పుడు ఇన్ని కేసులు వచ్చినాయి, ఇన్ని హ్యాండిల్ చేయలేకపోయాం కాబట్టి ఇంతమంది చచ్చిపోవటం, ఇట్లా ఉండదు. మన కేసెస్ ఒక్కసారి ఎక్స్ప్లోర్ అయిన తర్వాత చాలా ఫ్యాక్టర్స్ వాటిని రికవర్ అవనివ్వు. ఏమవుతుందంటే అక్కడ కేర్ ఇవ్వటానికి మనకి హెల్త్ కేర్ పర్సనల్ ఉండరు, అదే చెప్తున్నా, ఏదర్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి అలా తగ్గిపోతుంది, కొంతమంది చచ్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ నేను చెప్తున్న, ఇవాళ నేను చెప్పదలుచుకున్న నినాదం ఒకటి ఉంది ఏంటంటే, ఇఫ్ యు వాంట్ టు సేవ్ యువర్ డాక్టర్ టు సేవ్ యూ, దెన్ స్టే అట్ హోమ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు హెల్త్ కేర్ సిస్టమ్ని ఓవర్వెల్మ్ చేశారంటే అవుట్కమ్ చాలా ఉండాల్సిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ బ్యాడ్గా తయారవుతుంది, అంటే అన్ప్రెడిక్టబుల్లీ బ్యాడ్ అవుతుంది.
డాక్టర్ జగన్నాథం గారు, అసలు ఈ నెంబర్స్, ఈ డేటా అసలు వీటిని నమ్మని కూడా నమ్మని వాళ్ళు కూడా ఎక్కువ మంది అని చెప్పచ్చు. అసలు ఇవి అసలు కరెక్టే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కేసెస్, ఈవెన్ చైనా అయినా ఇటలీ అయినా ఏవైనా. అసలు మన ఇండియాలో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ నెంబర్స్, ఎఫెక్టెడ్ పర్సన్స్, నెంబర్ ఆఫ్ డెత్స్, అసలు ఇలాగా ఉంటుంది ఆ ప్రాసెస్ ఎలా? వీటిని గణాంకాలు అంటారండి. ఈ స్టాటిస్టిక్స్ తయారు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో వచ్చే విమానాలన్నింటినీ ఆఫ్ చేసాం, అంతవరకు ఎంతమంది విమాన ప్రయాణికులు ఉన్నారు అనేటువంటి దాని మీద మీ దగ్గర డేటా ఉంటుంది. ఎవరెవరు ప్రయాణించారు అని ఉంటుంది, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ దాకా వచ్చారు అన్న విషయం ఉంటుంది. అక్కడ స్టాటిస్టిక్స్ క్లారిటీ ఉంది, ఎంతమంది వచ్చారు దేశంలోకి, మీరు డేటా తీసుకోవచ్చు. తర్వాత వీళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, అక్కడ డేటా కొంచెం ఫ్లూయిడ్గా ఉంటుంది. అంటే కొంతవరకు మీకు పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళారా, మిత్రుల ఇంటికి వెళ్ళారా, హోటల్కి వెళ్ళారా, కొంత డేటా కూరుకుతుంది. తర్వాత వీళ్ళు ఎవరెవరిని కలిశారు, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వచ్చేటప్పటికల్లా గణాంక వివరాలు సేకరించడంలో కాంప్లెక్సిటీ ఉంది. ఈ గణాంక వివరాలు సేకరించడంలో ఒకళ్ళు ఎంతమందిని వీళ్ళు కలిశారు, ఎన్ని పార్టీల్లో వీళ్ళు వెళ్ళారు, ఏ ఏ ప్రదేశాల్లో వీళ్ళు తిరిగారు, మార్కెట్లకు వెళ్ళారా, హోటల్లో ఉన్నారా, లేకపోతే కుటుంబం ఫంక్షన్స్లోకి వెళ్ళారా, ఈ వివరాలు సేకరించడం అనేటువంటిది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. గవర్నమెంటే కాదు, ఎవరు చేయలేరు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చెబుతారంటే, వాలంటరీగా మీరు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు వెంటనే ప్రభుత్వానికి తెలియజేయండి అనేటువంటి ఒక విషయం చెప్పారు. చెబితే కనీసం స్టాటిస్టిక్స్ను మనం కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఎంతవరకు ఉందో మనం ఇచ్చేటువంటి డేటాలో క్లారిటీ ఉంటుంది, ప్యూరిటీ ఉంటుంది. ఆ డేటాలో కనుక కాంప్లెక్సిటీ ఉందంటే మనం ఇది ఏ రకంగా ఏ ఫ్లూయిడ్ సిచ్యువేషన్లో కూడా మనం వేసే లెక్కలన్నీ కూడా కాక లెక్కలు అవుతాయి, తప్పితే అవి ఎప్పటికీ మనం ఏం చేయలేని పరిస్థితికి వస్తుంది. ఇందాక మనం చూసినటువంటి ఫ్లాటనింగ్ డేటా, ఆ ఫ్లాటనింగ్ కర్వ్ ఏది చెబుతుంది, మనకు ఒక్కసారిగా మీకు అనేక మంది రోగులు ఒక్కసారిగా వచ్చేస్తే ట్రీట్ చేయడానికి డాక్టర్స్ కూడా సరిపోరు, ఎందుకంటే మీకు మనకున్న మ్యాన్ పవర్. అదే కనుక వచ్చే ఇప్పుడు రోగులు వస్తారు అన్నది నిర్ధారణ అయింది. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, రోగులు వస్తున్నారు, వీళ్ళు ఆసుపత్రులకు వస్తారు, ఇది తప్పదు. అందుకని దాని తర్వాత ఏర్పాట్లు కూడా ప్రభుత్వాలు చేస్తున్నాయి, డాక్టర్లు సంసిద్ధంగా ఉన్నారు, సహాయం చేసే వాళ్ళందరూ సహాయకులు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇది ఎప్పుడైతే మనం ప్రభుత్వం చెప్పినటువంటి ఆదేశాలను, డాక్టర్లు చెప్పినటువంటి ఆదేశాలను పాటించి ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా ఉన్నామో, ఈ కరువును ఫ్లాటన్ చేయడం కుదురుతుంది. అంటే ఈవేళ వచ్చే వ్యాధిని రేపటిదాకా వాయిదా వేస్తున్నాం, ఇది రాదు అని చెప్పట్లేదు, వీటి చెప్పేవాళ్ళు కూడా ఇది రాదు అని చెప్పట్లేదు. ఎంచేత ఇందాక నేను చెప్పినట్టుగా గణాంకాలు, ఏదో గణాంకాలు తయారు చేస్తున్నాం, కొంత గణాంకాలు కొంతవరకు రైట్ ఉంటాయి, ఒక స్టేజ్ దాటిన తర్వాత గణాంకాలు కూడా సేకరించడం కష్టం అవుతుంది ఇటువంటి విధానాల్లో. కాబట్టి మనం చేయగలిగిందల్లా ఏమిటంటే వీటిని పాటించడమే. ఆ ఫ్లాటనింగ్ కరువును కనుక చేస్తే కనీసం మనం ఉన్నటువంటి వైద్య వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒత్తిడి లేకుండా కనీసం వచ్చిన వాళ్ళందరికీ కూడా వైద్యం చేయడానికి సరిపడే అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని కూడా పోగొట్టే స్థితి మనం తెచ్చుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఖచ్చితంగా వచ్చింది, ఉంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆసుపత్రులకు వెళుతున్నారు, ఎవరెప్పుడు పెడతారో తెలియదు. అంతా మామూలుగానే ఉంటానున్నాడు, సడన్గా తెల్లారేపటికల్లా అక్కడికి వెళ్ళాల్సి రావచ్చు. ఇటలీ నెలాళ్ళ క్రితం, రెండేళ్ల క్రితం చూసుకుంటే అద్భుతమైనటువంటి దేశం, ఈవేళ ఒక్క నెలాళ్లలో దాని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ కేవలం 6 కోట్ల మంది జనాభా ఉన్నారు, మన దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఇంటరాక్షన్స్ కంటే ఇప్పుడు ఈ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ ఇంటరాక్షన్లు జరిగి ఎక్కువ మందిని కలిసే ప్రమాదం మన దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది గ్రహించారు కాబట్టే మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి సాధ్యమైనంత వరకు మీరు బయటకు రాకండి అని వాళ్ళు చెప్పారు. ప్రచార మాధ్యమాలు వాళ్ళు ఎవరు వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇది చేసినప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని సంయమనం పాటించి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఇది విస్తృతి లేకుండా విస్తృతం తగ్గించే విధంగా సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే ఈ యుద్ధం మీద మనం పోరాటంలో గెలుపును సాధించగలం. సాధించడమే కాదు, మనం జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో కనుక కనీసం ఈ 2 వారాలు కనుక ఉండగలిగితే ప్రపంచానికి కూడా చాటి చెప్పగలుగుతాం, ఫేటాలిటీస్ను తగ్గించగలిగాము అని. ఆ స్థితిలో మనం రావాలి, పాటించినట్టుగా నెక్స్ట్ రాబోయే 2 వారాలు జనతా కర్ఫ్యూ ఎలాగైతే వాలంటీర్గా రోడ్ల మీకు వచ్చి రాకుండా జనాభాంధ్రిళ్లలో ఉండి ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఎలాగైతే ఉండగలిగారో అదేవిధంగా ఇంకొక 2 వారాల పాటు ఇది మన పని, ఎవరి మటుకు వాళ్ళకి వాళ్ళ పని. నుంచి నాకు ఒక్కడికి వచ్చిందని చెప్పి నేను నాయనే కదా నాకేం లేదనుకుందుకు వీల్లేదు, ఇది నేను వచ్చిందంటే పక్కవాడికి కూడా వస్తుంది. కాబట్టి ఇది చాలా ఘోరమైనటువంటి, చాలా భయంకరమైనటువంటి వైరస్ వ్యాప్తి చెందుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఇళ్లలో ఉండి వాళ్ళు చెప్పినటువంటివి ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాల్ని పాటించి ఒత్తిడి క్రియేట్ చేయదు. ఇప్పుడు ఆల్రెడీ ఆసుపత్రులకు వస్తారని తెలిసింది, కాబట్టి ఎవరెవరు వచ్చేవాళ్ళు ఆ సంఖ్యను క్రమబద్ధీకరించండి. ఇది డాక్టర్లు కోరుతున్నది, ప్రభుత్వాలు కోరుతున్నది, ప్రభుత్వాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ఒత్తిడి తీసుకొస్తే వైద్యపరమైనటువంటి చేసేవాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా చేయాలి, ప్రజలే స్వచ్ఛందంగా చేసుకోవాల్సింది. అది చాలా ముఖ్యం. ఇది
అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు క్వారంటైన్ అంటారు, అట్లా ఉండలేక పారిపోతున్న వాళ్ళని చూస్తున్నాం, సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటారంటారు. అంటే అసలు ఆ ప్రాసెస్, ఆ పద్ధతి ఎలా ఉంటుంది, సెల్ఫ్ క్వారంటైన్ అని వాళ్ళు ఎలా ఉండొచ్చు, లేదా అసలు ఈ 14 డేస్ తర్వాత వాళ్ళు ఇంకా సేఫ్ ఏం, అంటే వాళ్ళ వల్ల ఇంకెవరికి ఎలాంటి ముప్పు ఉండదా, వాళ్ళు క్యారియర్స్ కాదా? జనరలీ అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ 14 డేస్ వరకు అన్నారు కాబట్టి అది 14 డేస్ వరకు క్వారంటైన్ అన్న కాన్సెప్ట్ ఉందండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, ఇది ఒక సివిక్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీరు క్వారంటైన్లో ఉండండి, యు స్టే హోమ్ అంటే అర్థం మీరు ఇంట్లో ఉండండి అని. అంతేకాని చాలామంది ఇప్పుడు మనం పేపర్లలో చూసాం, మనకు తెలిసిన వాళ్ళకి కూడా విన్నాం కొన్ని, ఇప్పుడు అబ్రాడ్ నుంచి వచ్చి క్వారంటైన్లో ఉండమంటే వాళ్ళు బయటికి వెళ్ళటం, వేరే వాళ్ళని కలవటం, పార్టీలు అటెండ్ అవ్వటం, పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వడం. మొన్న కనికా కపూర్ ఇది కూడా చూసాం, ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా వాడు బిహేవ్ చేశారు, చివరికి కేసులు పెట్టే వరకు వెళ్ళింది. ఇవాళ పేపర్లో కూడా మీరు చూసి ఉంటారు, కొత్తగూడెంకి చెందిన ఒక పోలీస్ అధికారి, ఆయన స్వయంగా పోలీస్ అధికారి అయి ఉండి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ అన్ని తెలుసు కూడా, ఆయన కుమారుడు లండన్ నుంచి వచ్చాడు అంటే చెప్పకుండా అన్ని చోట్ల ఆయన తిరగటం, అందరినీ కలవటం, ఊరు వెళ్ళి చుట్టాలని కలవటం, ఇదంతా చేశాడు అతను. హీ వాజ్ సపోజ్ టు బి ఇన్ క్వారంటైన్. క్వారంటైన్ అనేది, అది ఈ రోజుల్లో క్వారంటైన్ అనేది పెద్ద కష్టం అని నేను అనుకోనండి. అది డెఫినెట్గా ఇబ్బందికరం, ఎవరిని కలవకుండా నువ్వు ఒక రూమ్లో కన్ఫైన్ అవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరం, కానీ ఇక్కడ అవసరం, అది అత్యవసరం. అది రెండు ఏంటంటే, ఇప్పుడు ఉన్న మన ఇంటర్నెట్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మీరేమీ మిస్ అవ్వరు. ఫోన్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, ఫేస్ టైమ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, యూ కెన్ వాచ్ మూవీస్, ఇవన్నీ చేయొచ్చు. సో ఇట్స్ నాట్ లైక్ ఆల్రెడీ అలాగే ఉంటున్నారు, అలాగే ఉంటున్నారు, అదొక ఉండాలి అని కంపల్షన్ అయ్యేప్పటికీ జనరల్గా యంగ్స్టర్స్కి ఏంటంటే డిఫై చేసే ఒక మెంటాలిటీ ఉంటుంది. అంటే ఇది చెయ్యండి అంటే ఎందుకు అలానే. ఇప్పుడు మీరు మొన్న చూసుంటారు, నిన్న అనుకుంటాను, ఒక 500 బైక్స్తో మనకి కొంతమంది ర్యాలీలాగా తీయటం, అంటే ఇన్ని జాగ్రత్తలు, ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలు ప్రచారం చేస్తుంటే, డాక్టర్స్ ప్రచారం చేస్తుంటే, స్టిల్ డిఫై చేయాలని కొంతమంది చేస్తారు ఆ ప్రయత్నాలు. కానీ ఇట్స్ అప్ టు దెమ్ టు థింక్, ఈజ్ దిస్ బిహేవియర్ రియల్లీ నీడెడ్ అట్ దిస్ అవర్? ఇది ఒక పాండమిక్ ఇన్ని కంట్రీస్ని ఇట్లా నిర్వీర్యం చేస్తోంది, ఇది సామాజికంగా కానివ్వండి, రేపు ఆర్థిక పరంగా కానీ కోలుకొని దెబ్బ కొడుతుంది కంట్రీస్ మీద, జాబ్స్ పోవచ్చు, చాలా చాలా వీటి ఎఫెక్ట్స్ ఏంటనేది రానున్న టైమ్స్లో తెలుస్తుంది. మనం ఆల్రెడీ కొంత గెస్ట్ చేయగలము, లుకింగ్ ఎట్ ద స్టాక్ మార్కెట్స్ క్రాష్, ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంది. సో అంత తెలియని వాళ్ళు ఎవరూ లేరు, కానీ కొంత కేర్లెస్నెస్ అయితే ఇంకా కూడా ఉంది. సో వీళ్ళందరూ కొంచెం వాళ్ళ బిహేవియర్స్ మార్చుకొని, ఇది ఒక సివిక్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే దీంతో వెళితే ఆ పరిస్థితికి వెళ్ళాం, ఆ ఓవర్వెల్మ్ అయ్యే పరిస్థితికి మనం వెళ్ళాం. డాక్టర్ షర్మిల గారు, ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నామండి మేల్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు, డెత్స్ కూడా కరోనా వైరస్కి గురైన వాళ్ళలో స్త్రీల కంటే పురుషుల్లో ఎక్కువ అనే ఒకటి, అండ్ హైపర్ టెన్షన్, కొన్ని రకాల మెడిసిన్స్ వాళ్ళే వాడే వాళ్ళే ఎక్కువగా ఫ్యాటల్ అవుతున్నారు. ఈ స్టడీస్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? ఇది కష్టం అట్ దిస్ పాయింట్ ఆన్సర్ చేయడం ఈ క్వశ్చన్, ఎందుకంటే మనకి ఇంకా 3-4 మంత్స్ ఆఫ్ డేటానే ఉంది. బట్ ఆబ్వియస్గా అంటే వేరే స్టడీస్లో నంబర్స్ చూస్తే స్టడీస్ సైజెస్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. కొన్ని స్టడీస్లో 56 or 57% మేల్స్, మిగతా ఫీమేల్స్ అని, అంటే 100లో ఇంకొక కొన్ని స్టడీస్లో 70% మంది మేల్స్ ఉన్నారని, ఇవన్నీ కూడా వేరియింగ్ నెంబర్స్. ఇప్పుడు ఏదైనా కానీ ఎస్టాబ్లిష్డ్గా చెప్పాలి అని అంటే ఒక ఒక కంప్లీట్ ఒక పీరియడ్లో స్టడీ చేయాలి ఆ డిసీజ్ని. సో ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ. ద సెకండ్ థింగ్ దట్ యు ఆస్క్డ్, ఈ హైపర్ టెన్షన్కి వాడే మెడిసిన్స్ గురించి, దీని గురించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇది కూడా ఎస్టాబ్లిష్డ్గా గైడ్లైన్స్ ఇవ్వటం కష్టం. అయితే చివరికి ఇప్పుడు రీసెంట్ కన్సెన్సస్ ఏంటంటే, ఇది ఏస్ ఇన్హిబిటర్స్ అనే డ్రగ్స్ ఉన్నాయి, ఈ వైరస్ ఆ ఏస్ ఇన్హిబిటర్ డ్రగ్స్ యాక్ట్ చేసే సేమ్ రిసెప్టర్ మీద, ఆర్ ఆ రిసెప్టర్ మీడియేటెడ్గా మల్టిప్లై అవుతుంది. పర్టికులర్లీ ఆ రిసెప్టర్స్ ఎక్కువగా ఉన్న లంగ్స్లో దీని మల్టిప్లికేషన్ ఎక్కువగా ఉంది. అండ్ ఇదే రీజన్ మూలాన యాక్చువల్గా పిల్లల్లో ఎక్కువ రావట్లేదు అని కూడా అంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈ రిసెప్టర్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో క్యారియర్స్ అవుతున్నారు, అసిమ్టమాటిక్ ఉంటున్నారు, కానీ సఫర్ అవ్వట్లేదు పిల్లలు. సో అప్పుడు ప్రపంచం దృష్టి ఈ రిసెప్టర్ మీదకి వెళ్ళింది. అయితే ఈ మందులు వాడుతున్న వాళ్ళకి బ్యాడ్ అవుట్కమ్స్ ఉన్నాయా, ఇది ఎస్టాబ్లిష్ చేసి ఇలానే అని చెప్పేంత డేటా మన దగ్గర లేదు. సో మామూలుగా గైడ్లైన్స్ ఏమిస్తున్నారంటే, మైల్డ్ బాగా సీరియస్ హైపర్ టెన్షన్ ఉండి 2-3 డ్రగ్స్ వాడితే కానీ హైపర్ టెన్షన్ కంట్రోల్ లేని వాళ్ళకి ఇప్పుడు ఏ రకమైన మార్పులు చేసుకోవద్దు. 1, మైల్డ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు చాయిస్ డాక్టర్కి ఉంటుంది, ఇవి ఆపి వేరే పెడదామా ఆ టైంలో అని.
ఇమ్మీడియట్గా షిఫ్టింగ్ డ్రగ్స్ చెప్పట్లేదు. నెంబర్ వన్, ఈ ఒట్టి ఏసి ఇన్హిబిటర్సే కాదు, హియర్ ఐ హ్యావ్ టు సే అబౌట్ ఐబుప్రోఫెన్ కూడా. ఐబుప్రోఫెన్ అంటే బ్రూఫెన్, కాంబిఫ్లెమ్ మనం యూజువల్గా యూజ్ చేసేవి. కొంతవరకు ఆ మెడిసిన్ కూడా దీన్ని ఎనేబుల్ చేస్తోందా, జ్వరానికి అది యూజ్ చేయొద్దు అని డైరెక్టివ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ థింగ్స్ కాదు. ఎప్పుడు కూడా మందుల విషయానికి వస్తే, లైక్ మేడం చెప్పినట్టు హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి కూడా నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి, స్టాక్ చేసుకుంటామని, వాడేస్తామని. ఐ మీన్ ఫ్రాంక్లీ మేము డాక్టర్స్ని, మేము కూడా వాడట్లా. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్లీ, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకోగానే మీకేదో కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్టుగా, మీకు ఇంకా కోవిడ్ మిమ్మల్ని ఏమి చేయలేదు అనే ఫీలింగ్లోంచి బయటికి రండి. ఎందుకంటే దట్ విల్ కాజ్ డేంజర్. నేను హైడ్రాక్సిక్లోరోక్విన్ వేసుకుంటున్నాను కదా, నాకు దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఇట్ మైట్ నాట్ బి కోవిడ్ అని అనుకుని, ఇఫ్ యూ డోంట్ గో టు ద హాస్పిటల్ దెన్ దట్ విల్ కాజ్ ఫెటాలిటీ. ఇన్ఫ్యాక్ట్ హెల్త్ కేర్ వర్కర్స్లో కూడా ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ని చూస్తున్నారో లేదా ఇంట్లో ఉండి కోవిడ్ పేషెంట్స్ని చూసుకునే వాళ్ళకి మాత్రమే ఇండికేట్ చేశారు. దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, సెల్ఫ్ మెడికేషన్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. రెండోది, ఇది కంప్లీట్ ప్రొటెక్షన్ ఇస్తుంది అని మనం చెప్పడానికి ఏ రకమైన కంప్లీట్ ఎవిడెన్స్ లేదు. సో లీవ్ ద డెసిషన్ టు డాక్టర్స్, మీ డాక్టర్స్ చెప్తే మాత్రమే వేసుకోండి, నెంబర్ వన్. అండ్ ఇంకొకటి, అట్ దిస్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్లోనే ఉండండి అని. రెండే ఉన్నాయి, మనం వుహాన్ మోడల్ అంటే చైనా ఎలా కంట్రోల్ చేసుకుంది, వేరే దానికి చాలా దగ్గరగా ఉన్న దేశాలు, వేర్ చైనీస్ ఎక్కువగా వెళ్ళి వచ్చే దేశాలు, సింగపూర్ తర్వాత తైవాన్, ఇవి కంట్రోల్ చేసుకోగలిగినాయి. దీనికి ప్రాబబ్లీ టూ రీజన్స్. ఒకటి ఏంటంటే, వాళ్ళు లాస్ట్ సార్స్ ఎపిడమిక్ అప్పుడు ఆల్రెడీ పాఠాలు నేర్చుకుని రెడీగా ఉన్నారు, సో ఇమ్మీడియట్ లాక్డౌన్స్ చేసుకున్నారు. రష్యాలో కూడా చాలా సర్ప్రైజింగ్గా దే షేర్ బిగ్ బార్డర్ విత్ చైనా, అలాంటిది రష్యాలో తక్కువ కేసెస్, తక్కువ పబ్లిక్ కూడా స్పార్ష్ అక్కడక్కడ అలా కాదు, వాళ్ళు చాలా ఎర్లీగా దే హావ్ లాక్ డౌన్ దేర్ బార్డర్స్. సో అదొకటి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి మనకి చైనా పాఠాలు నేర్పుతోంది, ఇచ్చింది ఒక 1 month టైం. ఆ 1 month టైం యూజ్ చేసుకోలేదు ఇటలీ వాళ్ళు, పాఠం నేర్చుకోలేదు. ఐ థింక్ వీఆర్ స్టిల్ ఓకే. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ జనరలే అప్రిషియేట్ చేస్తున్నారు, ఇండియా ఇస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఎందుకంటే ఇండియాలో ఎక్స్ప్లోర్డ్ అయితే విత్ 1.3 బిలియన్ పాపులేషన్ ఇట్స్ ఎ థ్రెట్ టు ఎవ్రీ వన్ అండ్ ఇట్స్ ఎ మేజర్ థ్రెట్. సో ఇప్పుడు చేయాల్సింది, కమింగ్ బ్యాక్ టు ఫోకస్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈజ్ అన్ అపీల్ టు ఎవ్రీ వన్ హూస్ వాచింగ్ దిస్, స్టే అట్ హోమ్. సింపుల్ ఇన్స్ట్రక్షన్, ప్లీజ్ బీ అట్ హోమ్, అంతే. డాక్టర్ జగన్నాథన్ గారు, వన్స్ రికవర్ అయ్యాక వాళ్ళు ఫుల్లీ రికవర్డా, మరి కొన్ని కేసెస్ చూస్తున్నాం రికవర్ అయ్యారని డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ తోటి అట్లా చనిపోవడం జరుగుతుంది, పోనీ నార్మల్గా ఉన్నారనుకుంటే వాళ్ళు స్టిల్ క్యారియర్స్గా అంటే వేరే వాళ్ళకి అంటించే రిస్క్ ఏమన్నా ఉంటుందా? ఇట్ ఇస్ బ్యాక్ టు హెల్త్ టైం, కోరాలు చేస్తున్న కరోనాని ఎదుర్కోవాలంటే మనలో ఎలాంటి సన్నద్ధత ఉండాలి, ఎలాంటి యాక్సెప్టెన్స్ ఉండాలి, ఎలాంటి అవేర్నెస్ ఉండాలి? వివరాలు అందిస్తున్నారు సిసిఎంబి సైంటిస్ట్ డాక్టర్ జగన్నాథన్ గారు, డాక్టర్ పద్మా వీరపనేని, డాక్టర్ షర్మిల. డాక్టర్ జగన్నాథన్ గారు, అంటే రికవర్ అయిపోయాక వన్స్ దే ఆర్ ఫ్రీ అంటారా, వాళ్ళు ఇంకా కెరియర్స్గా ఉండే రిస్క్ ఉంటుందా, మళ్ళీ వాళ్ళకి ఏమైనా తిరగబెట్టే రిస్క్ ఉంటుందా? ఇంకొకటి కూడా వింటుంటాము, ఈవెన్ వుహాన్కి కూడా సెకండ్ ఫేజ్ వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు, వీటన్నిటిలో ఇలాంటివి ఉన్నాయంటారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, క్లిష్టమైనటువంటి ప్రశ్న. కారణం ఏంటంటే, ట్రీట్మెంట్ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. వాళ్ళు చెప్పినట్టుగా ఏవో కొన్ని మందులు ఏవో వాడడం, ఈ వైరస్ దాని లైఫ్ సైకిల్ ఎంత ఉందో అంతవరకు ఉంటుంది, తర్వాత అది పోతుంది. కాబట్టి బతుకున్నవాడు బతుకుంటారు, లేనివాడు పోయినవాడు పోతారు. కొన్ని చోట్ల సిమ్టమ్స్ వీళ్ళు ట్రీట్ చేస్తుంది, దేనికి ట్రీట్ చేస్తాం? చేసేది వైరస్కి కాదు, ట్రీట్ చేస్తున్నది ఆ వైరస్కి వస్తున్న సిమ్టమ్స్కి ట్రీట్ చేస్తున్నాం. వైరస్కి వచ్చిన సిమ్టమ్స్కి మనం ట్రీట్ చేస్తున్నాం, జ్వరం వస్తుంది, జ్వరం తగ్గించడానికి చూస్తున్నాం, లేదా ఇతర కాంప్లికేషన్ రెస్పిరేటరీ వస్తుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. వైరస్ను మనం డైరెక్ట్గా చేయట్లేదు. వైరస్ ఎంతకాలం అయితే బతుకుతుందో అది ఉంటుంది, తర్వాత అది పోతుంది. పోయినప్పుడు కంప్లీట్ అయిపోయింది అనుకుంటుంది. ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ పోయాయో మనం ఏమనుకుంటాం, వైరస్ కౌంట్ లేదంటాం. అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఈ కరోనా వైరస్లో ముఖ్యంగా మరి ఒక ముఖ్యమైనటువంటి విషయం అంటే దీంట్లో పెర్సిస్టెన్స్ అని వస్తున్నాయట. ఇప్పుడు ఆల్రెడీ తగ్గి పూర్తిగా సిమ్టమ్స్ అన్నీ నిర్మూలించబడి ఉన్నటువంటి పేషెంట్లను పరిశీలించినట్టయితే పెర్సిస్టెన్స్ అంటే ఏంటంటే, ఈ 100 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, మనం చేసినటువంటి ట్రీట్మెంట్ వల్ల దానివల్ల ఒక 80-90 మాలిక్యూల్స్ పోయాయి వైరస్లు, ఒక 10 మాలిక్యూల్స్ 15 మాలిక్యూల్స్ ఇంకా దాంట్లో ఉన్నాయి. ఇవేం చేస్తాయి? ఇవేం చేయవు, డార్మిటరీ స్టేట్లో ఉంటాయి. అవి
చర్యాత్మకంగా లేవు కాబట్టి పూర్తిగా తగ్గిపోయింది అనేటువంటి ఒక స్థితికి మనం వస్తాం. దాన్ని కంప్లీట్ అయిపోయిందండి. డిటెక్షన్ కూడా చేయలేని పరిస్థితి రావచ్చు. బేసల్ లెవెల్లో తక్కువ లెవెల్లో ఉన్నప్పుడు, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్నప్పుడు డిటెక్షన్ చేయలేని పరిస్థితి, టెస్ట్లో కూడా మీకు పాజిటివ్ రాదు. కాబట్టి ఇది తగ్గిపోయింది అనేటువంటి, వీళ్ళని పెర్సిస్టర్స్ అంటారు. ఈ పెర్సిస్టర్స్ తర్వాత మళ్ళీ దీంట్లో పెరుగుతాయా, తర్వాత వీళ్ళు మళ్ళీ ఫర్దర్ కమ్యూనికేషన్ వీళ్ళు కమ్యూనికేట్ వీళ్ళ ద్వారా మళ్ళీ వీళ్ళు క్యారియర్స్ అయి కమ్యూనికేట్ చేస్తారా, ఈ ప్రశ్న మీద చాలామంది ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని చర్చలు కూడా అంతర్జాతీయంగా జరుగుతున్నాయి. ఈ జరిగే చర్చల్లో వచ్చినటువంటి అవుట్కమ్ ఏమిటంటే, ఆల్రెడీ వైరస్ అటాక్ అయింది కాబట్టి ఈ శరీరంలో కొన్ని యాంటీబాడీస్ తయారయ్యాయి. ఎవరినైతే అటాక్ అయిందో కొన్ని యాంటీబాడీస్ తయారై ఉన్నాయి కాబట్టి ఇది ఇటువంటి వైరస్ను తట్టుకునేటందుకు ఈ శరీరం సంసిద్ధంగా ఉంది కాబట్టి శరీరం మాత్రమే ఎవరికైతే తగ్గిందో పెర్సిస్టర్స్ ఉన్నప్పటికీ కూడా యాంటీబాడీస్ పుష్కలంగా శరీరంలో ఉన్నాయి కాబట్టి, అంటే రోగ నిరోధక శక్తి పెరిగింది కాబట్టి, రోగ నిరోధక శక్తి పెరిగిన కారణంగా ఇవేం చేయలేకపోతున్నాయి కాబట్టి తక్కువ సంఖ్యలో ఉండి వాళ్ళు మామూలుగానే తిరగగలుగుతున్నారు. ఇప్పుడు రెండో ప్రశ్న, వీళ్ళు తర్వాత కమ్యూనికేట్ చేయగలుగుతారా? ఇది చెప్పాలి అంటే ఇప్పుడు ఒరిజినల్గా స్టార్ట్ అయిన డేట్ నుంచి ఇప్పుడు తగ్గిన వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి డేటాను మనం కలెక్ట్ చేస్తే కానీ విషయం చెప్పలేము. ఇంకా మనకు అటువంటి డేటా ఇంతవరకు ఎక్కడి నుంచి లభ్యం కావట్లే. కాబట్టి ఈ విషయం ప్రస్తుతం అయితే వీళ్ళ ఇమ్యూనిటీ పెరిగింది కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరు అనేటటువంటి ఒక భావంతో ఉన్నారు. ఇది ధైర్యం నింపడానికి కూడా పనికొస్తుంది. కానీ కొంతకాలం అయిన తర్వాత దీని మీద మనకు డేటా వస్తుంది. వీళ్ళు తర్వాత మళ్ళీ దీంట్లో ఇది పెరిగి వాళ్ళు ఫర్దర్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా, ఫర్దర్ ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నారా, ఆ ఉండగా ఏమైనా మ్యూటేట్ అవుతుందా, ఏంటి పరిస్థితి, ఈ తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దాని గురించి మనం చెప్పలేము. ప్రస్తుత భావన ఏంటంటే అది వాళ్ళల్లోనే ఉంటుంది, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు అన్నది ప్రస్తుత భావన. డాక్టర్ పద్మ గారు, ఇప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్కి హాస్పిటల్కి వెళ్ళాలంటారు. మీరు ఒక న్యూరాలజిస్ట్, ఒక స్ట్రోక్ స్పెషలిస్ట్, మరి పర్టికులర్గా ఈ విషయం చెప్పండి. కొన్ని సింప్టమ్స్ కనిపించినప్పుడు అది బ్రెయిన్ స్ట్రోక్ అయ్యే ఇండికేషన్ ఉంటుంది, అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, అలాంటప్పుడు ఇంట్లో ఉండకండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే పర్మనెంట్గా డిజేబుల్ అయ్యే రిస్క్ ఉంటుందని చాలాసార్లు చెప్తుంటారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళు కొన్ని కొన్ని నెగ్లెక్ట్ చేసి ఇంట్లో కూర్చునే పరిస్థితులు కూడా ఉంటాయి, మరి ఎలాంటి? లేదండి, బ్రెయిన్ స్ట్రోక్ అనే కాదండి, ఎనీ ఇమ్మినెంట్ మెడికల్ ప్రాబ్లమ్స్, అంటే ఏదైనా సరే మీ సహజ సిద్ధమైన ప్రవర్తనకి విరుద్ధంగా మీరు ప్రవర్తించినా, లేదా ఏదైనా అనుకుని అక్యూట్ పెయిన్ వచ్చినా, హై ఫీవర్ వచ్చినా, ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్స్కి మీరు ఇంట్లో కూర్చోకూడదు. యూ హ్యావ్ టు సీక్ మెడికల్ కేర్. డెఫినెట్గా ఇందాక షర్మిల్ గారు కూడా చెప్పినట్టుగా, ఎనీ కైండ్ ఆఫ్ మెడికల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, యూ నీడ్ ఎ డాక్టర్ అనుకున్నప్పుడు, యూ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ గో టు ద డాక్టర్. మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అనుకోండి, ఏదో చిన్న చిన్న డైరియా కానివ్వండి, లేదా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అనుకోండి, అది మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని వాళ్ళు మీకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు. యూ కెన్ గో పికప్ ద మెడిసిన్ అండ్ కమ్ అండ్ టేక్ ద మెడిసిన్. అట్లా కాకుండా ఇప్పుడు స్ట్రోక్ కానివ్వండి, చెస్ట్ పెయిన్ కానివ్వండి, ఏదైనా ఆల్టర్డ్ బిహేవియర్స్ కానివ్వండి, హై ఫీవర్స్ కానివ్వండి, ఇప్పుడు ఇట్లాగే కరోనా లక్షణాలు కానివ్వండి, కాఫ్, ఇట్లా బ్రెత్లెస్నెస్ ఇలాంటివి ఏమున్నా కూడా, ఎనీ కైండ్ ఆఫ్ సడన్ బ్లైండ్నెస్ కానీ, ఎనీథింగ్, ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ. అట్లాగే ఇప్పుడు ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా అనుకోకుండా పెయిన్స్ ముందు స్టార్ట్ అవ్వటం కానీ, లేదు ఆన్ టైం స్టార్ట్ అయినా బ్లీడింగ్ కానివ్వండి, అనుకోని ఫిట్స్ కానివ్వండి, ఏవైనా ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలివాళ్ళైనా ఎవరైనా సరే, దే హ్యావ్ టు సీక్ మెడికల్ కేర్. ఇళ్లలో ఉండమని చెప్పనే చెప్పము. మామూలు పరిస్థితుల్లో మీరు ఎలా వెళ్తారో డాక్టర్స్ దగ్గరికి, ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు కొంత కొత్తగా ఎవరికి వాళ్ళు కొత్త కొత్త మెడిసిన్స్ కనుక్కొని మరీ ఇళ్లలో స్టోర్ చేసుకుంటున్నారండి. ఒకటి ఏంటంటే అండి, సి అన్ఫార్చునేట్లీ ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ చూడటం, లేకపోతే అదర్స్ ఎక్స్పీరియన్సెస్ నుంచి తెలుసుకోవటం, లేకపోతే ఎప్పుడూ పాత రోజుల్లో డాక్టర్స్ రాసిన ప్రిస్క్రిప్షన్స్ గుర్తుపెట్టుకొని వీళ్ళు వాడటం, ఒక్కోసారి ఇదేమీ కాకుండా ది జస్ట్ వాక్ ఇన్ టు ద స్టోర్ అండ్ స్టోర్ పర్సన్ చెప్పిన రికమెండేషన్స్, ఇట్లా మల్టిపుల్ వేస్లో సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటున్నారు. ఇది అస్సలు వీ డోంట్ రికమెండ్ అండి. యాజ్ అ మెడికల్ ప్రాక్టీషనర్ వీ డోంట్ రికమెండ్ దిస్ అట్ ఆల్. ఎందుకంటే ఒక్కొక్క జబ్బు లక్షణాలు వివిధ లక్షణాలు ఉంటాయి, ఒక్కో జబ్బు డిఫరెంట్గా మేనిఫెస్ట్ అవుతుంది, మీరు అనుకున్నది కాకపోవచ్చు. యూ హ్యావ్ టు ఆల్వేస్ డిస్కస్ విత్ యువర్ మెడికల్ ప్రొవైడర్. మెడికల్ ప్రొవైడర్ తో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు రెలవెంట్ అనుకుంటే కొన్ని టెస్ట్లు ఆర్డర్ చేస్తారు, లేకపోతే వెరీ కామన్ ఇది అనుకుంటే ఒక్కోసారి కొన్ని మెడిసిన్స్ చెప్పేస్తారు వాళ్ళు. దాని ప్రకారంగా మీరు వెళ్ళి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ యూస్ చేయమని రికమెండ్ చేస్తాం. డాక్టర్ షర్మిల గారు, చాలామంది అనుకుంటున్నారు అంటే ఇంట్లోనే నలుగురు ఐదుగురు ఉంటున్నాం, లేకపోతే ఒక 10 మందిని కలిసి ఉంటున్నాం, లేకపోతే మా కమ్యూనిటీ దాటట్లేదు కదా, పిల్లలు కూడా కింద చేరి క్రికెట్ ఆడడం ఇలాంటివి చూస్తున్నాం 10-12 మంది, ఇలాంటివి కూడా కరెక్ట్ కాదు కదా? కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఇంట్లో గనక ఈ పాయింట్లో ఒకటి చెప్పాలి, గ్రాండ్ చిల్డ్రన్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళిద్దరిని కూడా కలవద్దని చెప్తున్నాం. ఎందుకంటే గ్రాండ్ చిల్డ్రన్ అంటే వీలైతే వేరే ఇళ్లలో ఉండాలి,
లేదంటే గ్రాండ్ మా అని విజిట్ చేయొద్దు అని ఒక నినాదం వచ్చింది. ఎందుకంటే పిల్లల్లో క్యారియర్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా వైరస్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు, మెడికేషన్ మీద ఉంటారు, వేరే వేరే జబ్బులు ఉంటాయి. సో వీళ్ళ మూలాన వీళ్ళకి ఫస్ట్ టైం థ్రెట్ వస్తుంది. ఎప్పుడు గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ చేయండి అని చెప్పే మేము ఈ ఇన్ఫెక్షన్ ఉన్నంతకాలం ఇంట్లో కూడా హై రిస్క్ పీపుల్ ఎవరంటే అబవ్ 60-65 ఉన్నవాళ్ళు, వీళ్ళని కొద్దిగా ఐసోలేటెడ్గా ఉండమనాలి. రెండోది ఇంపార్టెంట్ థింగ్ అడిగారు, పిల్లల్ని కమ్యూనిటీలో కలిసి ఆడుకొని ఇవ్వచ్చా? నో అండ్ నో. వాళ్ళు ఇంట్లోనే ఉండి ఇండోర్ గేమ్స్ ఆడటం అండ్ స్పెండింగ్ విత్ యువర్ పేరెంట్స్. ఎప్పుడు టైం లేని పేరెంట్స్కి ఇప్పుడు పెయిడ్ హాలిడే వచ్చింది. ఐ థింక్ యూ షుడ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. ఇంప్రూవ్ యువర్ రిలేషన్షిప్స్ ఇన్ యువర్ ఫ్యామిలీస్ అండ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇంకొకటి, మళ్ళీ మళ్ళీ నేను ఫిగర్స్ చెప్పి భయపడుతున్నాను అనుకో